జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్స్. జేసీ దివాకర్ రెడ్డి అంటేనే ఓ సంచలనం. ఆయన మాట అంటే ఇటు అనంతపురం జిల్లా తెలుగుదేశంలో శాసనం. ఆయన తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబుపై అనేక కామెంట్లు చేస్తారు, తెలుగుదేశంపై విమర్శలు చేస్తారు. అందుకే ఆయన అంటే తెలుగుదేశం నాయకులకు హడల్. ఏదైనా సభ జరుగుతున్నా, తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్నా అక్కడ కామెంట్లు చేయడం చంద్రబాబుకు చురకలు అంటించడం ఆయన నైజం. ఇక ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని గతంలో ఆయన చేసిన షాకింగ్ స్టేట్మెంట్ రాజకీయంగా కాస్త డైలమాలో పడేసింది. వెంటనే చంద్రబాబు మంత్రులను ఒప్పించి ఆయనను నొప్పించిన కారణమేంటో తెలుసుకోమని ఆయన అలకను తీర్చారు. సో తెలుగుదేశంలో అందుకే ఎంపీ దివాకర్ రెడ్డికి ఆ ఫేమ్ ఉంది, ఆ క్రేజ్ ఉంది. మరో ప్రక్క కేంద్రం పెత్తనం ఏపీపై పెరిగిపోతోందని గతంలో ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కేంద్రంపై కామెంట్లు చేశారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదని ఆయన అన్నారు. పార్లమెంట్లో ఎంపీల పరిస్థితి చేయి ఎత్తమంటే ఎత్తాలి, దించమంటే దించాలి అన్నట్లుగా తయారైందన్నారు. వారిని కరివేపాకులా చూస్తున్నారన్నారు. రైల్వే జోన్పై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఉందన్నారు దివాకర్ రెడ్డి. ఇక ప్రధాని మోదీ అవసరాన్ని బట్టి మాత్రమే చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సమయంలో జేసీ వ్యాఖ్యలు పెనుదుమారం లేపాయి. దీనిపై ఏపీ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అవసరమైనప్పుడు రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి మోదీకి లేదని కౌంటర్ ఇస్తున్నారు.